ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుమారు నెల క్రితం అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. కొడుకు పరీక్షల సాగుతో బయటకు రావడానికి ఆమె మధ్యంతర బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెగ్యులర్ బెయిల్పై విచారణ వాయిదా పడింది. రిమాండ్ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారుల్లో కవిత ఒకరని సిబిఐ కోర్టుకు తెలిపింది. సౌత్ లాబీలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. ఇండో స్పిరిట్లో తనకు 33% వాటా ఉందని పేర్కొంది. పూర్తి విచారణకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇక స్కామ్ లో కింగ్ పిన్ గా ఉన్న కవిత తన పిఏ బుచ్చుబాబుతో జరిపిన చాటింగ్ లో కీలక వివరాలు గుర్తించామని సిబిఐ తెలిపింది. ఆ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు పేర్కొంది. విజయ్ నాయర్, అరుణ్ పిల్లై, బుచ్చుబాబు, అభిషేక్ బోయినపల్లిలో కవిత స్కామ్ నడిపించారని ఆరోపించింది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అంతేకాకుండా కవిత ఆధారాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇండో స్పిరిట్లో కవిత తన బినామీల ద్వారా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. మాగుంట రాఘవ ద్వారా ఇండో స్పిరిట్ కంపెనీని ఎన్ఓసీ కోసం కవిత ప్రయత్నించారని సిబిఐ న్యాయవాదులు వాదించారు. జోన్ 5 రూపాయలు 5 కోట్ల రూపాయల చొప్పున 5 జోన్లకు కలిపి 25 కోట్లు ఇవ్వాలని కవిత ఆదేశించినట్టు తెలిపారు. ఈ విషయంలో జాప్యం జరిగినందుకు కవిత బెదిరింపులకు కూడా పాల్పడినట్టు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు, చూద్దాం. సిబిఐకి సంబంధించిన సీనియర్ మహిళా అధికారుల సమక్షంలో విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి ఎక్కడైతే సిబిఐ మెయిన్ ఆఫీసులో ఆమెను విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో, పాలసీ మేకింగ్లో కావచ్చు, ముడుపులు ఇచ్చిన సమాచారం సంబంధించి కావచ్చు, అలాగనే వాట్సాప్ చాటింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, సిబిఐ సేకరించిన ప్రతి అంశాన్ని, ప్రతి సాక్ష్యాన్ని కూడా ఎదురుగా పెట్టుకుని ఆమెను ప్రశ్నలు తెలుస్తూ ఉంది. అయితే గతంలో ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానాలు, ప్రస్తుతం ఆమె సమాధానాలు ఇస్తున్న నేపథ్యంలో ఏమాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా, అంటే సౌత్ సదరన్ గ్రూప్కి సంబంధించి ఎవరైతే డబ్బులను గ్యాదర్ చేసిందో దాంట్లో మెంబర్లుగా తెచ్చుకొని వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయా హోటల్కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా సేకరించి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ హోటల్కు ఆ సమయంలో వీరందరూ వెళ్ళారు, మీరందరూ మీట్ అయ్యారు, ఆ సమయంలో ఏం జరిగింది, దేని గురించి చర్చ జరిగింది అన్న అంశాలే కాకుండా ఆ సమయంలో జరిగిన చర్చకు తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా సేకరించి దాని మీద, అంటే తప్పించుకోవటానికి వీలైన విధంగా సిబిఐ అధికారులు చాలా తెలివిగా, చాలా టాక్టిక్స్గా ఆమెను ప్రశ్నిస్తున్నారు. అంటే మనం ఒక విషయం చెప్పుకోవచ్చు, చెప్పక తప్పని పరిస్థితుల్లో ఆమెను విరికించి ఆమెతో చెప్పిస్తున్నారు, అది కూడా పూర్తి సాక్ష్యాధారాలతో. దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికే కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఆ సాక్ష్యాల ఆధారంగానే ప్రస్తుతం ఆమెను చాలా కూలంకుషంగా వ్యవస్థ చేస్తూ ఉంది. మనం చూడవచ్చు, ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. కొడుకు సాకు చూపి ఒకసారి బెయిల్ తీసుకోవాలని ట్రై చేసింది, అలాగనే మధ్యంతర బెయిల్ రిజెక్ట్ అయిపోయింది, రెగ్యులర్ బెయిల్ రిజెక్ట్ అయిపోయింది. అంటే ఇక ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు, అంటే కేసు కీలక దశలో ఉంది, గతంలో కూడా అప్రూవల్గా మారిన వ్యక్తులను బెదిరించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆమె వస్తే సాక్షాలు తారుమారేసే అవకాశం ఉందని చెప్పన్న సిబిఐ మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలతో ఏకీభవించి ఆమె బెయిల్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ చేస్తున్న విచారణ చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని మనం గమనించవచ్చు, మహిళా అధికారుల సమక్షంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, అంటే ఆమె గతంలో కూడా చాలా ఆరోపణలు చేసింది, తనను ఇష్టారోజ్యంగా వివరిస్తూ ఇష్టం వచ్చి మాట్లాడుతుందని చెప్పి, అంటే ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా సీనియర్ మోస్ట్ మహిళా అధికారులతోటి కవితను విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే, దీంట్లో అసలు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన సూత్రధారులు ఒకరని చెప్పని కూడా సిబిఐ భావిస్తూ ఉంది. దీంట్లో జోన్ల వారీగా, అంటే జోన్కు 5 కోట్ల చొప్పున దాదాపుగా 5 జోన్లకు కలిపి 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని కవిత ఆదేశించినట్టు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె ఇన్వాల్వ్మెంటు, తర్వాత
దీంట్లో లిక్కర్ పాలసీలో పాలసీ మేకింగ్ వ్యవహారంలో తమకు అనుగుణంగా మార్చడానికి, తమకు అనుగుణ లిక్కర్ పాలసీని చేయడానికి కూడా ఈమె ఆప్ నేతలకు దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం సంబంధించిన ఎవిడెన్స్ను, అలాగనే దీంట్లో వాట్సాప్ చాటింగ్ అంటే దీంట్లో తన చాట్ అకౌంట్ బుచ్చుబాబు ఇచ్చిన సమాచారం మేరకు కూడా దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అంటే ఒక 50 కోట్లు కానీ 20 కోట్లు కానీ 10 కోట్లు కానీ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఇవి బుచ్చుబాబు ఇచ్చిన సమాచారాన్ని తెలియనట్టుగా అడిగి ఆమెగానే సమాధానం చెప్పకపోతే ఆ ఎవిడెన్స్ని ముందు పెట్టి ప్రస్తుతం మాత్రం సిబిఐకు కవిత ఎట్టి పరిస్థితుల్లో అడిగిన నిండి సమాధానం చెప్పక తప్పకుండా ప్రశ్నిస్తున్నారు. అలాగనే ఆన్ కెమెరా ప్రొసీడింగ్ నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నింటి ప్రకారం కూడా ప్రస్తుతం సిబిఐ విచారణ చేస్తూ ఉంది. ఇదే కాకుండా ప్రతి 48 గంటలకు ఒకసారి ఆమెను హెల్త్ చెక్ కూడా చేస్తున్నామని చెప్పని సిబిఐ పేర్కొంది. మొత్తం మీద సిబిఐ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణ చాలా కూలంకుషంగా ఉంది. దీంట్లో చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే కవిత ఇచ్చిన సమాచారం అనేది, అంటే కవితను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు విచారణ చేస్తున్నప్పుడు సేకరించిన సమాచారం ఏమైతే ఉందో దీనికి అనుగుణంగా ఎప్పుడూ ఎవిడెన్స్ సేకరించారు. అంటే ఇండో స్పిరిట్ వ్యవహారం కావచ్చు, ముడుపుల వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన మీటింగ్ ఏర్పాటు కావచ్చు, వీళ్ళందరూ ముడుపుల సేకరణ, తర్వాత దీంట్లో ఆపుకు ఇచ్చిన ముడుపులు కావచ్చు. అంటే ఈ పాలసీని తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులతో వాళ్ళతో ఉన్న కాంటాక్ట్ కావచ్చు, వీటన్నింటికి సాక్ష్యాలు సేకరించి జరిగిన స్కామ్లో ఈమె పాత్రకు సంబంధించి, ఈమె తర్వాత మిగతా ఎవరైతే ఆమెకు సహకరించారో వాళ్ళందరి పాత్ర గురించి కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ 5 పార్టీ విచారణలో ఖచ్చితంగా కవిత ఏమాత్రం తప్పించుకోవటానికి వీలు లేకుండా, మనం చూసాం కోర్టు వెళ్తున్నప్పుడు కడిగి ముత్యంలా బయటకు వస్తాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని కూడా పదే పదే మీడియా ముందు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు సిబిఐ బిగుస్తున్న ఉచ్చు, అంటే ఇప్పుడు దాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన విచారణ ఒక ఎత్తు, మరి ఆ విచారణలో అంతా కూడా మనీ లాండరింగ్ వ్యవహారము, ట్రాన్సాక్షన్ వ్యవహారం ఉంటుంది. కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ టోటల్ స్కామ్లో వీళ్ళు చేసిన ఏమైతే ముడుపుల వ్యవహారం కావచ్చు, తర్వాత చీటింగ్ వ్యవహారం కావచ్చు, ఓవరాల్గా ఈ స్కామ్ మొదటి నుంచి చివరి వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఎంత ముడుపులు తీసుకున్నారు, ఎవరితో ఏం కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరితో వాట్సాప్ చాటింగ్ చేశారు, ఏ హోటల్లో కలిశారు, కలిసిన సీసీ కెమెరా ఫుటేజ్, అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ కేసులో ఈమె కలిసిన, కలుస్తున్నా, తర్వాత ముడుపులు చెల్లించిన, తీసుకున్న అన్ని ఎవిడెన్స్లు, అంటే ఇండో స్పిరిట్లో బినామీగా ఉన్న భాగస్వామి, అంటే ఏ విషయాన్ని వదలకుండా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించి విచారిస్తున్నారు. కాబట్టి తప్పించుకునే అవకాశం లేకుండా, తప్పించుకోవాలనుకున్న అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్న ఎవిడెన్స్ల మీద పూర్తి సమాచారం సేకరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ 5 రోజుల విచారణలో కవిత అడిగినటువంటి సమాధానం చెప్తుందని అని అనుకోవచ్చు. ఎందుకంటే తాను చెప్పినా ఆ విషయం నాకు తెలియదని చెప్పినా కూడా తెలీదు అన్న ఆన్సర్కు సమాధానంగా ఎవిడెన్స్లు కూడా చూపిస్తూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఒప్పుకోక తప్పుడు. మరి చూడాల్సిందే కవిత ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైతే ఉందో, ఆమె పాత్ర ఎంతవరకు అయితే ఉందో, ఈ స్కీమ్లో ఈ స్కామ్లో ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైతే ఉందో, అన్నిటి మీద కూలంకుషంగా సిబిఐ ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.